నమస్తే టిఎస్ 31 న్యూస్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 27వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుక జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడల మండలం బొంతపల్లి గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాడినల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు పింఛను పెంచాలని పోరాటం చేసింది, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ఏనని, పేద బీద బడుగు బలహీన వర్గాలకు 2 కిలోల రేషన్ బియ్యం నుండి 6 కేజీల బియ్యం పెరుగుదల చేయడం ఎంఆర్పిఎస్ పోరాట ఫలితమేనని, ఏబీసీడీ వర్గీకరణ కోసం సుదీర్ఘ పోరాటం చేస్తోందని, అంతేకాకుండా సఫాయి కర్మచారులకు జీతభత్యాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కేల్ ఉద్యోగులుగా వారిని గుర్తించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాడానల్ల సుదర్శన్తో పాటు కొమ్ము రమేష్, నర్సింహులు, యాదగిరి, మల్లన్నగర్ రమేష్, రాజు, చందు, నాగేష్, లక్ష్మణ్, రవి, శ్రీను, వీరమణి, వినోద, యశోద, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ పోరాట సమితి 7/7/1994 ప్రారంభమైనటువంటి అణగారిన కులాల కోసం ఈ యొక్క ఉద్యమాన్ని ఈదుముడి గ్రామంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి 27 సంవత్సరాలుగా సుదీర్ఘంగా బడుగు బలహీన వర్గాల కోసం, ఒక మాదిగల కోసమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం కూడా ఈ యొక్క ఉద్యమము ముందుబాటలో నడిచింది. దానికి 2 మాటలుగా నేను చెప్తాను. ఏంటంటే, ఫస్ట్ వికలాంగులకు 200 రూపాయల పింఛన్ ఉండే, దాన్ని 500 కోసం ప్రభుత్వంతో కొట్లాడి మరి కుంటోళ్లకు గుడ్డోళ్లకు 500 రూపాయలు పింఛన్ చేయడం జరిగింది. అదే తరుణంలో మళ్ళీ మరి భర్తను కోల్పోయిన మహిళలు ఉన్నారు కాబట్టి వృద్ధులకు, వితంతువులకు అందరికీ 1,000/1,500 పింఛన్ కోసం కూడా సుదీర్ఘమైన పోరాటం చేసి మరి ఉప్పల్లో భారీ ఎత్తున మీటింగ్ పెట్టి మరి ఈరోజు పింఛన్ తీసుకునడానికి ముఖ్య కారణంగా ఎంఆర్పిఎస్ ముందంజలో ఉందనేది చెప్పక తప్పడం లేదు. తర్వాత ఈరోజు ప్రతి ఒక్క ఇంటిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. మరి వరంగల్ జిల్లాలో నసీం అనే అమ్మాయికి గుండెపోటు ఉండడంతో అతన్ని, ఆ అమ్మాయిని కృష్ణమాదిగ దగ్గరికి తీసుకెళ్తే నీకు ఏదో రకంగా సాయం చేస్తాను, కానీ నేను ఎమ్మెల్యే ఎంపీని కాదు కదమ్మా, నేను మీకు ఏదైనా సాయం చేయగలుగుతా నేను అని చెప్పేసి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకుపోయిన తరుణంలో భారీ ఎత్తున గొడవలు జరిగినాయి. మరి మీ ఇక్కడ హైదరాబాదు ట్యాంక్ బాండ్ మీద మరి ఇదే గుండెపోటు ఉన్నటువంటి పిల్లలందరినీ చేరదీసి మరి అందరినీ ట్యాంక్ బ్యాండ్ మీద తీసుకొచ్చి భారీ ఎత్తున ఉద్యమం చేయడం వల్ల ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఇంటికి బడుగు బలహీన వర్గాలు అనేది కాకుండా మరి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు అందడానికి ముఖ్య కారణం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారు అని చెప్పకట తప్పడం లేదు. మరి ఇంకోటి ఏంటంటే, ఆకలి కేకలు చాలా రోజులుగా మేము కూడా మరి ఎంఆర్ఓ ఆఫీ కార్యాలయం దగ్గర ధర్నాలు చేయడము, 2 కిలోల బియ్యం ఈరోజు 6 కిలోల బియ్యం రావడానికి కారణము ఎంఆర్పిఎస్ ముందుండి దీన్ని సుదీర్ఘంగా మేము పోరాడి ఈ విజయాన్ని సాధించడానికి మేము ముందంజలో ఉన్నామని తెలియక చెప్పడం లేదు. మరి మాకు తెలంగాణ ఏర్పాటైతే మొట్టమొదటిసారిగా మాకు ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పేసి అన్ని అఖిల పక్షాలు మరి ఇప్పుడున్న తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. 100 రోజులలో బీజేపీ పార్టీ కూడా మాకు ఏబిసిడి వర్గీకరణ చేస్తానని మాకు మాట ఇచ్చి మమ్మల్ని మోసం చేసిర్రు. ఈ రోజుకైనా మా మాదిగల పైన దయదలిచి అందరికీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ అందితే మరి మాదిగ ఉప కులాలు 59 కులాలకు న్యాయం జరుగుతుంది అనేది మేము ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి సుదీర్ఘమైన పోరాటాన్ని ఈరోజు 27 సంవత్సరాల వరకు కూడా మేము ప్రభుత్వాలతో సుదీర్ఘంగా పోరాటం చేస్తూనే ఉన్నాము. మరి ప్రతి ఒక్క ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంపై వేయడం వల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ యొక్క నిర్ణయాన్ని గట్టిగా తీసుకొని మాదిగలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన ఉంటే అది ఫస్ట్ ఏబిసిడి వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నావు, అది రాకపోయినా బాధ లేదు, కానీ ఏబిసిడి వర్గీకరణ చేయనందుకే మాకు ఎక్కువ బాధగా ఉంది. మరి మాకు ఏబిసిడి వర్గీకరణ కోసము మరి అతి తొందరలో మీరు మరి అఖిల పక్షాన్ని మీటింగ్ ఏర్పాటు చేసి మాకు ఏబిసిడి వర్గీకరణ అయ్యడానికి అమలు చేయడానికి మీరు సహకరించి మాకు న్యాయం చేస్తారని గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు
ప్రతి గ్రామంలో సఫాయి కార్మికులు మరి ప్రతి గ్రామాన పంచాయతీ ఆఫీసులు మరి గత 20-30 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పంచాయతీ కార్మికులు పనిచేయడం జరిగింది. వాళ్లకు సరైన గుర్తింపు ఇప్పటి వరకు కూడా లేదు. మరి ఒక 10-20 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా మరి వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సదుపాయాలు లేకపోవడము, వాళ్ళు అనారోగ్యంతో కొంతమంది చనిపోయినా కూడా వాళ్లకు గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోవడము ఇది చాలా శోచనీయము. మరి పొద్దున 4 గంటల రాత్రి లేచి నుండి రాత్రి సాయంత్రము అనేది పగలు రాత్రి అనేది తేడా లేకుండా వాళ్ళు కష్టం చేస్తున్నారు. మరి వాళ్ళను గుర్తించి పంచాయతీ ఆఫీస్ నుంచి వాళ్ళను గుర్తించి మరి గవర్నమెంట్ వాళ్ళను స్కేల్ చేసి మరి వాళ్ళకి సరైన వేతనం అందించాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. జై మాదిగా.